మార్కెటింగ్ బాగా చేయాలి. అసలు నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? లే అది చూసి కాస్త టీ తాగి వెళ్ళిపోతా. అంటే నిలబడి కూడా నిద్రపోవడం ప్రాక్టీస్ చేసావు అనమాట. నీకు జీతం ఇవ్వడమే శుద్ధ దండగ. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. మన కంపెనీ సేల్స్ పెరగాలి, కాస్త డబ్బు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేస్తే. అబ్బా నువ్వు ఇంకేం చెప్పొద్దు. శంకరాభరణం సినిమాకి ఏం పబ్లిసిటీ ఇచ్చారని ఓ గుండు పిలక వేసుకుని పెద్ద ఆయన నటిస్తే జనం వెరగబడి చూసారు తెలుసా సార్? అక్కడ ప్రొడక్ట్ బాగుంది మరి. అంటే మన చెత్త ప్రొడక్ట్ అన్న నీ ఉద్దేశం? ఇలాంటి పిచ్చి కబుర్లు చెప్పావంటే నాకు పడదా సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ ఆఫీస్ విషయాల్లో నేను ఇంటర్ఫీర్ అవుతున్నందుకు ఏమనుకోనంటే నాతో చిన్న సలహా. అవును ఆంజనేయులు, నువ్వు ఇక్కడ ఏం చేస్తావు? డ్రామా చూద్దామని. డ్రామానా? అది కాదు సార్, పబ్లిసిటీకి వేలు లక్షలు ఖర్చు పెట్టాల్సిన పనేం లేదండి. బోల్డ్ అంత పబ్లిసిటీ మీకు ఫ్రీగా వచ్చే మార్గం చెబుదామని. ఏంటది? ఏం లేదు సార్, మీ కంపెనీ తరఫున అన్ని బిస్కెట్ కంపెనీల మధ్య నాటకాల పోటీలు పెడితే సరిపోతుంది. దాంతో మీకు ఫ్రీగా ప్రెస్, రేడియో, టీవీ కవరేజ్ మొత్తం వచ్చేస్తాయి. జీవితంలో ఫర్ ద ఫస్ట్ టైం నిన్ను కొట్టాలనిపించట్లేదు. ఇన్ ఫ్యాక్ట్ నిన్ను మార్కెటింగ్ మేనేజర్ గా పీకేసి ఇతను పెట్టుకుంటే బాగుండు. అమృతరావు, రేపు నాటకాల విషయమై ఓ మీటింగ్ ఏర్పాటు చేయి. అలాగే సార్. ఆంజనేయులు సార్, నువ్వు మా ఎంప్లాయీ కాకపోయినా ఈ మీటింగ్ అటెండ్ అవ్వు అడ్వైజరీ మెంబర్ గా. ఓకే సార్. ఓకే వస్తా సార్, ఒక్క క్షణం. పాపం అతన్ని మార్కెటింగ్ మేనేజర్ గా కంటిన్యూ చేయండి సార్. సరే, నో ప్రాబ్లం సార్. ఓకే. ఇప్పటి వరకు మనం తీసుకున్న నిర్ణయాల లిస్ట్ ఇది. ఇకపోతే ఏ డ్రామా వేయాలనేది డిసైడ్ అయిపోతే సగం సమస్య తీరిపోయినట్టే. సార్ మీరు అబ్జర్వ్ చేశారా, ఇప్పుడు కాలేజీ బ్యాక్ డ్రాప్ సినిమాలన్నీ హిట్ అయిపోతున్నాయి. మన డ్రామా కూడా కాలేజీ యూత్ లవ్ స్టోరీ తీసుకుంటే అది పెద్ద హిట్ అయిపోతుంది. అవునండి, నిన్న రాత్రి నేను అమృతం మా ఇళ్ల మంచిన గోడ మీద కూర్చొని అదే పనిగా మంచి సబ్జెక్ట్ గురించి ఆలోచించాం. నువ్వు, నేను, నేను, నువ్వు. నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నువ్వు లేవు. నాకు నువ్వు నచ్చి, నేను నీకు నచ్చి, మనసంతా మనమై, మనమంతా మనసై. అదేంటి, నేను నువ్వే కావాలని అనుకుంటే, నేనే కావాలని నువ్వు అనుకుంటే, నిన్ను కలుసుకోవాలని, నా మనసు ఇవ్వాలని, నువ్వు వస్తావని, నిన్ను చూడాలని, నీతోటి చెప్పాలని, నీతోడు కావాలని, నువ్వుంటే నాకు చాలని అనుకుంటే నువ్వు నువ్వే, నేను నేనే. ఏంటిది టైటిల్ సార్? టైటిలా? ఎందుకో కథ అనిపించింది. కథదే ఉంది సార్, వెరీ సింపుల్. స్టార్టింగ్ ఓ అమ్మాయి, ఓ అబ్బాయి, చిన్నప్పుడు గోలీలతో కొట్టుకున్నారు, కొంచెం పెద్దయ్యాక బాల్స్ తో కొట్టుకున్నారు, మరి కొంచెం పెద్దయ్యాక బండరాళ్లతో కొట్టుకున్నారు. అలా కొట్టుకుంటే తలలు పగిలాయి. ఆ పగిలాక తెలిసింది ఏమని, అందులో ఏ గుజ్జు లేదనా? లేదు సార్, అందులోంచి ప్రేమ అనే రెండు అక్షరాలు బయటపడి అవి తప్పితే ఇంకేమీ లేదని వాళ్ళిద్దరు కొట్టుకున్నారు. బుర్ర తక్కువయ్యి ప్రేమ ఎక్కువయ్యి కొట్టుకున్నారనమాట. ఆ తర్వాత ఏమైంది? తర్వాత ఏముంది సార్, అంతే కదా. కథ కన్నా టైటిలే పెద్దదొంది కదయ్యా. తప్ప సార్, సక్సెస్ కి అదే లేటెస్ట్ ఫార్ములా. అయితే మీరిద్దరు ఓ పని చేయండి. ఏంటి? ఒకళ్ళ బుర్ర ఒకళ్ళు పగల కొట్టుకోండి. ఎందుకు సార్? మరి అమ్మాయి అబ్బాయి వేషాలు మీరే వేస్తారు కదా సార్? మేమేలా వేస్తామండి, మేమిద్దరు ఉన్న టీనేజర్ లేకపోతే నేనా? కాస్త కోస్త నేనన్నా ఉంటాను, మీరిద్దరు ఎలా ఉంటారు? తెంగర ఐడియాలు కాక మంచి ఐడియాలు ఏమన్నా ఉంటే చెప్పు, లేకపోతే లేదు. మంచి ఐడియా అమృతం. సార్ మనం రామాయణం వేద్దాం. రామాయణమా? వెరీ గుడ్. ఇంతకీ నాటకాన్ని ఎవరు డైరెక్ట్ చేస్తారు? ఇంకెవరు, మన అమృతమే చేస్తాడు. అమృతమా? మీకు తెలీదా సార్, వీడు ఐదో తరగతి చదివేటప్పుడు జానకి జామెట్రీ బాక్స్ లో జాజిబ్బులు అనే నాటకాన్ని డైరెక్ట్ చేశాడు సార్? అయితే ఈ నాటకానికి అమృతరావు డైరెక్టర్? డైరెక్టర్ గారు, రామాయణంలో యాక్టర్ని మీరే డిసైడ్ చేయండి. రాముడుగా అమృతరావే కరెక్ట్, రావణాసుడిగా మీరే కరెక్ట్. మీ పర్సనాలిటీ రావణాసుడికి చక్కగా సరిపోతుంది సార్. డైరెక్టర్ గా చెప్తున్నాను, మీరు చేయాల్సిందే. అలాగే కానివ్వండి సార్, ఇక హనుమంతుడిగా మా అంజిగారు చేస్తాడు. ఆంజనేయుడిగా నేను బాగా సూట్ అవుతానండి. నువ్వా? సరే ఆంజనేయులు. మరి సీత? సీత సభా సమ్రాట్ ఉందిగా. అమ్మో నా వల్ల కాదు, నాకు అసలే స్టేజ్ ఫియర్. అమృతరావు నువ్వు పని చేయి, సీతగా మీ ఆవిడ చేయమను. అవును నేను అవునా కాదన్నా? పంచాలి పంచభద్రుక. అయ్యో ఎంత అవమానము, ఎంత మరువ యత్నించినను నీ నవ్వు మరపునకు రాకున్నదే. వచ్చిన కష్టమే సార్, మీరేసేదేమో రావణాసుడి క్యారెక్టర్, డైలాగ్ ఏమో దుర్యోధనుడి ప్రాక్టీస్ చేస్తున్నారు. సరే ఇంతకీ విషయం ఏంటి? వినండి, మన కాంపిటీషన్స్ కి ఇంతవరకు ఆరు కంపెనీల నుంచి ఎంట్రీలు వచ్చినాయి.
వెరీ గుడ్ మనకి ఐదు కంపెనీల నుంచి పెద్దగా పోటీ ఏముందో సార్ వాళ్ళు సాంఘిక నాటకాలు చేస్తారు మన పోటీ అలా ఆ ఆరో కంపెనీ నుంచే ఏ కంపెనీ యాక్ కోక్ బిస్కెట్ల కంపెనీ నుంచండి వాళ్ళు మహాభారతంలోను కురుక్షేత్ర ఘట్టాన్ని ప్రదర్శించబోతున్నారు అయితే మనం బాగా ప్రిపేర్ అవ్వాలి షీల్డ్ మనమే కొట్టేయాలి మనాళ్ళందరూ డైలాగ్స్ బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు కదా బ్రహ్మాండంగా చేస్తున్నారండి సార్ మావుడికైతే మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ప్రాక్టీస్ ఇప్పిస్తున్నా సార్ ఇంకో రెండు రోజుల్లో డ్రెస్ రిహర్సల్స్ వెళ్ళిపోవాలి అవును మరి నా పత్తెల్ల మాట ఏం చేసావు పది కాదు సార్ తొమ్మిదే ఇంకోటి మీతల అవును కదా నా దొడ్డి ఏడ్చింది కదా అవును సార్ ఆ ఒక్క తలవల్లే కదా మా అందరికీ తలనొప్పి అమృతరావు అదే సార్ ఆర్డర్ ఇచ్చారు వచ్చేస్తున్నాయి అమ్మా దుర్గా మాత మా నాటకం సక్సెస్ అయ్యేలా చేయి తల్లి మాకే షీల్డ్ వచ్చేలా చేయి తల్లి అలా చేస్తే నేను నీ గుడికొచ్చి 10 కొబ్బరికాయలు కొడతాను తల్లి ఆ నేను ఇంత భక్తుడని నాకే తెలియదు నన్ను అనుగ్రహించావా తల్లి నన్ను కనికరించి నాకు సాక్షాత్కరించావా ఆ అపరాధం మాత అపరాధం నువ్వు నాకు నమస్కారం పెట్టమేంటి నేనే నీకు సాష్టాంగ నమస్కారం చేయాలి తల్లి ఆహా అయ్యో లేవండి 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 నేను దుర్గా మాతని కాదండి సీతని సీత నేను సీత భక్తుడిని కాదే సంజు సంజు సా నువ్వు ఎక్కడ ఉన్నావా ఎక్కడికి లేవని కంగారు పడ్డాను తెలుసా మీ బాస్ గారిని పలకరిద్దామని వచ్చానమ్ము మీ ఆవిడ అవును సార్ ఈ రోజు డ్రెస్ రిహార్సల్స్ ఉన్నాయి కదా అందుకే తీసుకొచ్చాను కానీ మనం వేసేది లంకా దహన ఘట్టం కదా అయితే మరి సీతని ఇలా తయారు చేయించామేంటి సంజు నువ్వు ఈ డ్రెస్ మార్చి నూల్ డ్రెస్ వేసుకుంరా ఆ నాకు ఈ డ్రెస్ నచ్చింది నచ్చితే ఇంట్లో వేసుకుంది గానీ ఇప్పుడు నూల్ డ్రెస్ వేసుకో అమృతరావు తీసుకెళ్ళు వెళ్ళవే వెళ్ళు ఆయనకి బీపీ వచ్చేసింది అమృతరావు నువ్వేంటి బాణమేంటి గొడవేంటి ఓరి దశ కంత నీ కంత కన్నే సార్ సార్ నా దగ్గర తొమ్మిది తలకే మేకప్ అయిపోయింది మీ తలకే మేకప్ అవ్వండి త్వరండి అన్ని తలలో నీట్ గా ఉంటాయి సార్ ఈ చివరి తలే జుట్టు వేసుకుంటాను నత్త మాట్లు ఆ ఇప్పుడు బాగుంది సోదరా లక్ష్మణ రే సేతురాజు అగ్రజు అద్దమండి చూపించు బాస్ కి అమృతరావు నా ఒరిజినల్ తలేది సార్ ఇదిగో నేను ఇట్ నుంచి ఐదోది అట్ నుంచి చూపించావు ఆ అమృతం సార్ మొత్తం పత్తల్లో కనిపించాలి కదా పది కనిపించాలంటే అద్దాల వల్ల ఎలా అవుతుందండి దానికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాను వెనక్కి తిరగండి తిరగండి సార్ మెల్లిగా తిరగండి మూడో తల ముక్కు చిన్నదైపోలే ఆ కనిపిస్తుందా ఎక్కడా ఇప్పుడు కూడా సగం కట్ అయిపోయినాయి చిచ్చి కనిపించదు ఆ ఈడాడో నేను సార్ జాంబవంతుని అవునండి జాంబవంతులు ఆ టీలే అంది నోటికి ఆ తాగండి తాగండి బొమ్మ తలలకు కాదయ్యా అమృతరావు నా తలకు పెట్టు అయితే మీరే తాగండి కొంచెం లెఫ్ట్ రండి కొంచెం రైట్ ఏది ఒరిజినల్ తలో ఏది డూప్లికేట్ తలో తెలియట్లేదు అమృతరావు ఉంది ఒరిజినల్ అండి సార్ మీరు నాటీ తాగుతున్నారు సరే అయ్యా సరే పదవ నాటీ కూడా తాగేస్తున్నాడు ఇక్కడ కట్ చేసుకుని అక్కడ ఎంట్రీ ఇస్తే బానే ఉంటుంది ఆ కరెక్ట్ సార్ టైం అయిపోతుంది రిహార్సల్ స్టార్ట్ చేద్దామా అవును నాకు పని ఉంది ముందు నేనున్న సీన్ చేసేద్దాం ఓకే ఓకే ఆ సంజు నువ్వు దిగాలుగా వీల్చైర్ లో కూర్చో ఏ సార్ ఇప్పుడు సీన్ ఏమిటంటే అశోక వనంలో సీత దిగాలుగా కూర్చున్నది మీరు మా ఆవిడ దగ్గరికి వెళ్ళి అదే సీత దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను వివాహం చేసుకుంటావా అని అడగాలి డైలాగ్ అన్ని గుర్తున్నాయి కదా గుర్తున్నాయి చేద్దాం యాక్షన్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను సార్ ఫస్ట్ డైలాగే తప్పు చెబితే ఎలా ప్రేమ కదండి వివాహం గుర్తొచ్చింది గుర్తొచ్చింది చేస్తాను ఏంటో గుర్తొచ్చింది అంటారు కానీ చేయరు యాక్షన్ నేను నువ్వెంతగా నవ్వుతావు ఆయన ఏమన్నా దుర్యోధనుడు నువ్వు ద్రౌపది ఇది మైసభ అనుకున్నావా రామాయణవే నువ్వు సీతవే అది కాదమ్ము అంజన్నయ్య మూత్ చూసి నాకు నవ్వొచ్చింది సంజు అన్నయ్య మూత్ చూస్తే నవ్వొచ్చింది తోక చూస్తే నవ్వొచ్చింది అంటే ఎలాగే రే నువ్వు వెళ్ళరా నేను తర్వాత ఎంటర్ చేసుకుంటాను నాకే నవ్వు వస్తుంది అక్కడ నిలబడు సార్ యాక్షన్ సీత నిన్ను నేను వివాహం చేసుకుందును మళ్ళీ ఎందుకు నవ్వుతున్నావు ఆయన ఆయన తలలు పక్కకు వచ్చి నడుస్తున్నాడు అమ్ము ఇదేంటిది సార్ మీరు బంతా మేస్త్రి లాగా తల వంకరగా పెట్టినవటం కదా సార్ స్టైల్ గా టీవీ గా స్ట్రైట్ గా నడవాలి స్టైల్ నా బొంద ఇటు నాలుగు తలలు అటు ఐదు తలలు బరువు ఎక్కువైపోయింది ఏం చేయమంటావయ్యా ఇలాగైతే ఎలాగా అబ్బా బ్యాలెన్స్ చేయాలంటే మీ తల ఒకటి అడ్డుగా ఉంది కదా సార్ అయితే నా తల తీసేయండి అందరూ అలాగే సార్ ఆగా పోనీ ఈ నాలుగు తలలు కాస్త పెద్దవి చేస్తే బ్యాలెన్స్ అవుతుంది కదా ఈ నాలుగు తలలు పెద్దవి చేస్తే అసహ్యంగా ఉంటుంది అని చెప్పి చే తల సంగ తర్వాత ముందు డైలాగ్ నేర్చుకోండి సరే మళ్ళీ చేద్దాం అన్నాడు సరే టీవీ గారండి వివాహం యాక్షన్ సీత ఆ రామచంద్రుడు వచ్చి నిన్ను రక్షించునని భ్రమపడుచుంటివా
నీ కలలు ఒట్టి కళ్ళలు కాగలవు. ఆ రామచంద్రుడు నిన్నెప్పటికీ రక్షించలేడు. మదీయ విక్రమ పరాక ఛీ మదీయ వికర్మ పరాక ఛీ మదీయ విక్రమ పరాక. పాడు ఎంగిలి వన్స్ మోర్. ఏమండి ముద్దు పెట్టుకున్నది బొమ్మ తలే కదా, ఆయన ఏదో పెట్టుకున్నట్టు ఫీల్ అవుతారంటే మీరు? అబ్బా అమృతరావు అయ్యన్నీ అలా ఉంచు, ఈ డైలాగ్ కొంచెం సింపుల్ గా రాయొచ్చు కదా, మరీ నోరు తిరగట్లేదు. ఏం సీతా మనం పెళ్లి చేసుకుందామా అంటారా? జనం చెప్పుచ్చు కొడతారండి, పవిత్రమైన దేవుళ్ళ క్యారెక్టర్లు అండి మనవి, కొంచెం గ్రాంతికి ఉంటుంది, చెప్పాలి తప్పదు. మరి ఏం చేయమంటావు మరి ఇప్పుడు నన్ను? సార్ ఎవరో కస్టమర్ సార్ లైన్ లో ఉన్నారు. ఉండు సంజు, నీకు ఒక్క దానికి లంచ్ బ్రేక్ వెళ్ళి పోంచే. హలో హలో అమృతరావు, ఏం వినిపించట్లేదు? ఇప్పుడు హలో అని వినపడుతుంది. హలో హలో వినిపించట్లేదు అమృతం? వినిపించట్లేదండి, మీ ఒరిజినల్ హెడ్ కి ఈ హెడ్ కి మధ్య గ్యాప్ ఎక్కువైపోయి వేవ్ లెంత్ తక్కువ అయిపోయిందండి. మీరు చేయితే నేను ఒక ఐడియా చెప్తాను. ఇప్పుడు చూడండి. హలో ఏం వినిపించట్లేదు? అయితే ఉండండి సార్ ఒక నిమిషం ఆగండి. అలా ఇప్పుడు చూడండి. హలో బా అమృతం కలలు తీవయ్యా. ఒక నిమిషం ఉండండి, అలా ఇసుకుంటే ఎలాగా? ఇప్పుడు చూడండి. హలో తీసావా? ఒక నిమిషం ఉండండి. ఈ పత్తలకాయల తోటి ఎద తలకాయ నొప్పి వచ్చింది అమృతం. తలకాయల? అది మీకు అర్థమవదు గానీ ఎందుకు ఈ ఫోన్? రాయబారము? రాయబారం లేదు, తులాభారం లేదు. నేను ఈ బిస్కెట్ల కంపెనీకి కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలని ఫోన్ చేస్తున్నా. అహో ఏమి నా భాగ్యము, తప్పకుండా తీసుకునేదము, నాకేమీను అభ్యంతరము లేదు. మీ భాష ఏంటి అదోలా ఉంది, అది బహుబ బిస్కెట్ల కంపెనీనా? అవును మహాశయ, మీ డిస్ట్రిబ్యూషన్ మాకు సమ్మతమే. మొదటి ఆర్డర్ ఎంత ఇచ్చేదారు? డిస్ట్రిబ్యూషన్ తీసుకునే ముందు ఒకసారి వచ్చి మిమ్మల్ని కలవాలండి. దానికేం భాగ్యం, నేడే ఏతంచండి, మనం అన్ని విషయములు కూలంకషంగా చర్చించుకునేదాము. ఏంటి వీడు భాషా వీడు, నేను ఫోన్ చేసింది కుక్క బిస్కెట్ల కంపెనీకా పిచ్చి కుక్క బిస్కెట్ల కంపెనీకా? అనవసరమైన చోట ఫోన్ లో గ్రాంధికం మాట్లాడుతున్నారు, అవసరమైన చోట కుదరదు అంటారు, ఇలా అయితే ఎలాగండి? సరే నేను ఎంతసేపు ఇలా వంగుని ఉండను, నా ఈ ఐదు తల్లు కూడా తీసేచ్చు కదా. ఒక్కసారి రే చేతిరాజు ఈ తల్లిని దగ్గర పెట్టు. అమ్మయ్యా నాకు రిలీఫ్ గా ఉంది, బరువు దిగిపోయింది. ఈ తల్ల మోయటం నా వల్ల కాదు గాని, ఇలాగా ఇంకో మార్గం ఏదైనా ఉంటే చెప్పు. ఇంకో మార్గమా? సరే ఈ తల్లన్ని వెరైటీగా పెడతాను, నన్ను ఫాలో అని చెప్తాను రా. అమ్మయ్యా ఇంతకాలం అడ్డంగా ఉన్న చరిత్రని చాలా కష్టపడి నిలువుగా నిలబెట్టాను సార్, మీరు కదలకని ఫిట్ చేస్తున్నాను తల. అది తలలు తీసుకొచ్చానంటున్నావు, ఏం కనిపించట్లేదు కానీ తల బరువెక్కిపోయిందేటయ్యా. కంగారు పడకండి సార్, పత్తల్లో ఉన్నాయి కానీ ఒకదాని మీద ఒకటి పెట్టేశాను, బరువు తగ్గింది. ఒకట బాగుంటుందంటావా? అదిరిపోతుంది సార్. అదిరిపోతుంది నాకు ఈ తల బరువుకి అమృతరావు. చూడండి సార్ మన శాస్త్రం ఏం చెబుతుందంటే తలలో స్ట్రైట్ గా ఉండాలి, వంకరగా ఉండాలి, రెక్టాంగిల్ లో ఉండాలి, పిరమిడ్ టైప్ లో ఉండాలి, నేను చెప్పట్లేదు. మీకు ఎలా కంఫర్ట్ గా ఉంటే అలా పెట్టుకోమని చెప్పి ముందు మనం డైలాగులు ప్రాక్టీస్ చేద్దాం సార్. సరే మదీయ విక్రమ పరాక్రమ ఆడేవుడు రండి. ఎలుగుబంట అవును, ఇది బాబో బిస్కెట్ల కంపెనీనా? ఇది బాబో బిస్కెట్ల కంపెనీనా అండి, వెళ్ళి మా హనుమంతుల వారిని కలవండి. రామ రామ సీత రామ రామ. కుక్క బిస్కెట్ల కంపెనీయా కోతి బిస్కెట్ల కంపెనీయా? ఇది ఖచ్చితంగా కుక్క బిస్కెట్ల కంపెనీ. ఏ దేశం నుంచి ఏ తెంచినారు? దేశం కాదయ్యా, కర్నూలు జిల్లా మాది. కుక్క బిస్కెట్ల డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడడానికి వచ్చా. ఓహో అయితే మా ఆస్థాన కార్యదర్శిని కలవండి. ఆస్థాన కార్యదర్శి? మేడం నేను డిస్ట్రిబ్యూషన్ గురించి. ఆపండి, సౌమిత్రుల వారే దానికి సమర్థులు. సౌమిత్రుల వారా? అదేనండి లక్ష్మణుల వారు, వెళ్ళండి. లక్ష్మణుడా? నాది కర్నూలు, కుక్క బిస్కెట్ల డిస్ట్రిబ్యూషన్ గురించి. ఆపండి, అన్న శ్రీరామచంద్రుల వారి సేవకే మాకు సమయం సరిపోవడం లేదు, ఇంకా మేము మీకు ఏం చేయగలం? వెళ్ళండి, వెళ్ళి విభీషణుల వారిని కలవండి. విభీషణుడా? అంతా విన్నాం, మీరు మళ్ళీ మాకే విన్నవించుకోనక్కర్లేదు, మీ సమస్యకు పరిష్కారం ఆ రఘునందనుడే తీర్చగలడు. రఘునందనుడా? ఓయి రామా, నిన్ను యుద్ధరంగం చీల్చి చెండాడదన్. సార్ డైలాగ్ ఇక్కడి నుంచి కాదండి, ఇక్కడి నుంచి రావాలి. ఎలాగంటే ఓరి దశకంట నిరోట పదునాలుగు భువన బాండములంట. కృష్ణుడు పద్యం తీసుకొచ్చి నా మీద పడతావేటయ్యా అమృతం? ఇదేంటిది? ఇది నా చెవిరింగో, ఇందా కూడిపోయింది. ఉండండి నేను వెళ్ళి రిపేర్ చేయించుకొస్తాను, ఈ లోపు మీరు డైలాగులు ప్రాక్టీస్ చేయండి. ఓయి రామా. రాను. మీరెవరు? హే రామచంద్ర, నేను ఇంకే టేబుల్ దగ్గరికి తిరగలేను, నాకు సరైన మార్గం చూపించు తండ్రి. సరి అయిన మార్గం అంటే లోకేశ్వరుడైన లంకేశ్వరుడు రావణ బ్రహ్మ లోపల ఉన్నారు, వెళ్ళండి. ఈ దుద్దు వంకరైపోయింది, నేను వెళ్ళి బాగు చేయించుకొచ్చేస్తానే. ఇది అయిపోయాడు ఏంటో రామా,
యుతరంగమున నిన్ను నేను చీల్చి చండాడునా. సార్ 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 ఆంజనేయులు లంకాదహనం పేరు చెప్పి ఆఫీస్ అంతా తగలబెట్టేస్తున్నాడు సార్. లంకాదహనమా సార్? సార్ సార్ పోయడా? అమృతరావు, ఈ లంకాదహన ఘట్టమేంటి? ఆంజనేయులు గారు తోకకు నిప్పంటించుకుని ఆఫీస్ తగలెట్టేయడం ఏంటి? నా తల పగిలిపోవటం ఏంటి? చేయదవ నాటకం వద్దా, మనం డ్రాప్ అయిపోదాం సార్. నిక్ ఆఫ్ ద మూమెంట్ లో డ్రాప్ అయిపోతే మన ఫ్రెష్ అది మొత్తం పోతుంది సార్. అయినా కొంచెం యంగర్ జనరేషన్ స్టోరీ వేయచ్చు కదా, మరి ఇదేంటిది? సరే పోని, యంగర్ జనరేషన్ వేద్దాం, కానీ మనకు 3 రోజుల టైం ఉందండి. డే అండ్ నైట్ లో మనం రిహార్సల్ చేస్తే తప్పితే కుదరదు. రిహార్సల్స్ వద్దు, మనం డైరెక్ట్ గా స్టేజ్ మీద వేసేద్దాం నాటకం. రిహార్సల్స్ వద్దా, డైరెక్ట్ గా స్టేజ్ ఎక్కేద్దామా? సర్లే, నీది ఒక రికార్డ్ లో పడి ఉంటుంది. అలాగే ఈ అమృతం గారు నాటకంలో సెట్ ప్రాపర్టీ కింద గుర్రం కావాలంటే, ఇప్పటికిప్పుడు గుర్రం కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? దొరికింది గుర్రం. బాబు, ఈ గుర్రం ఎవరిది? నాకు ఇస్తారా? ఆడుకుంటాను. పక్క వీధిలో నిజం ఏనుగొచ్చింది, ఆడుకుంటారా? వెళ్ళండి వెళ్ళండి, ఆడుకోండి ఆడుకోండి ఆడుకోండి. నాటకానికి గుర్రం రెడీ. నేటి నేటి పాఠనిది మాత్రం బాలలు ఇక అడవికి పోయి ఆడుకునుడు. నీ ఆగ్నేయాస్త్రాన్ని సంధించుము. అంబులు పోతే అందట్లేదు సోదరా. తీసుకుని కుషుకుమారా, ఒకటే రెండా? ఒకటే సోదరా? నా మీద కాదు సోదరా, అటు సంధించుము. కుషుకుమారా, నేను ఈ పాశుపతాన్ని సంధించదను, నీవా నారాయణాస్త్రాన్ని విడువుము. అదే ఎంఎస్ నారాయణాస్త్రం. ఎంఎస్ నారాయణాస్త్రం కాదు సోదరా, నారాయణాస్త్రము, విడువుము. ఈ బాణముల ఆట ఇక చాలు, మనం వేరే ఆట ఆడుకొని. కబడి 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 కబడి. రౌతులేని అశ్వము. గుర్రం 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 కాదేది కుషకుమారా, అశ్వము అశ్వమది. అదే ఈ అశ్వమును మన కుటీరమునకు తీసుకుపోదు మా సోదరా. ఈ అశ్వమునకు ఓనర్ ఎవరునూ కనిపించట్లేదు. సరే తమ్ముడుగా నీ కోరిక తీర్చటం అన్నగా నా ధర్మం. బాలలు, అది శ్రీరామచంద్రుల వారి యాగాశ్వము, దాన్ని విడిచిపెట్టండి. చిన్ని బాలలు చిన్ని బాలలు. శ్రీరామచంద్రుల వారు రామచంద్రుల వారు అశ్వాన్ని విడుము. ఈ అశ్వాన్ని మేము విడువము. తప్పు కుమారా, అలా అనకూడదు. ఆ అశ్వాన్ని వారికి ఇచ్చేయండి. చిరంజీవులారా, ఏదో సాంఘిక నాటకం వేస్తాం అనుకుంటే ఈ లవకుశులేంటి, ఈ గొడవ ఏంటి, అసలు అర్థం ఉందా? మీరే నరకస్ రిహార్సల్స్ వద్దు, డైరెక్ట్ గా స్టేజ్ ఎక్కేద్దాం, నెక్స్ట్ జనరేషన్ గెలిపోదాం అని. నెక్స్ట్ జనరేషన్ అంటే ఇదా? నా అశ్వాన్ని విడు. ఎన్ని పాపలు తడసారి చెప్పుతుంది, పురగమును వీడి రణభూమి తొలగిపోండి. బాలలారా, మంకు పట్టు వీడుము, నాకు ఆగ్రహమును తెప్పించవలదు. ఒకవేళ తెప్పించినచో మిమ్మల్ని బంధించి శిక్షించైనను ఈ అశ్వాన్ని నేను తీసుకుపోగలను. ఓరి మొండి బాలలారా, ఏవి నా బాణములు? లక్ష్మణ సంధించు సోదరా, చదివిందా?
గుర్రం ఏంటో ఆలదంటారు. ఈ గుర్రం ఆలదే. ఆలదా? అంజలు ఏంటిదే బాలలారా? అయినను ఈ గుర్రాన్ని నేను విడవను. ఒరే అంజిగా పని చేయదు కదా నువ్వు. సార్ ఇది చూసారా? అశ్వాన్ని కోల్పోయిన సునకబంధు బ్యాడ్ గా ఉన్నా కూడా ఎంత పబ్లిసిటీయో. రావు ఇది పబ్లిసిటీయా? చే